హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీహార్లో జరిగిన ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది మిమ్మల్ని. ఒక మహిళ ఒక వికలాంగుణ్ణి తెలిసి తెలిసి పెళ్లి చేసుకుంది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి. బోలెడన్ని అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి. బీహార్లోని ఒకనొక గ్రామంలో పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. అయితే పెళ్లి కూతురు చక్కగా తయారైంది, ముస్తాబైంది. పెళ్లి కూతురు ఇంట్లో కూడా కోలాహలంగా అన్ని హంగులు ఆర్భాటాలతో పెళ్లి పనులన్నీ జరుగుతున్నాయి. ఇంతలో పెళ్లి కొడుకు వాళ్ల కుటుంబంతో తరలివచ్చాడు. అలా విడిది ఏర్పాటు చేసే క్రమంలో పెళ్లి కొడుకుతో మాటామంతి జరిగిన క్రమంలో పెళ్లి కొడుకును పెళ్లి కూతురు చూసింది. అప్పుడు పెళ్లి కొడుకు వికలాంగుడు అని తెలిసింది. దెబ్బకి పెళ్లి కూతురు ఆశ్చర్యపోయి, నో, నేను ఈ వికలాంగుణ్ణి పెళ్లి చేసుకోను, నా వల్ల కాదు అంటూ అప్పటికప్పుడు పెళ్లి రద్దు చేసింది. అయితే ఊళ్ళో వాళ్ళు చాలామంది కూడా ఆ పెళ్ళికి అప్పుడే వచ్చేశారు. ఇదంతా చూస్తున్న ఒక అమ్మాయి ఇతన్ని పెళ్లి చేసుకోమని ఆ పెళ్లి కూతుర్ని బతిమాలింది. అయితే ఆ అమ్మాయి అంది, ఒక వికలాంగుడు ఇతన్ని నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసింది. వెంటనే ఈ అమ్మాయి, పర్వాలేదు, ఈ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను అంది. పెళ్లి కొడుకు కుటుంబీకులంతా కూడా బాధపడుతున్న క్రమంలో ఈ అమ్మాయి అన్న మాటలు విని ఆశ్చర్యపోయారు. వద్దమ్మా అని చెప్పారు. అయితే పర్వాలేదండి, మీ అబ్బాయి పెళ్లికి అర్హుడే, కాకపోతే వికలాంగుడు. నాకు ఎందుకో ఈ పరిస్థితి చూస్తే ఇతన్ని పెళ్లి చేసుకోవాలి అని అనిపిస్తోంది. అంతే తప్ప నాకు ఇతని గురించి ఏమీ తెలియదు. అలా అని చెప్పి నేను ఆ అమ్మాయిని నిందించట్లేదు. నాకు మరి ఎలా ప్రేమ ఉప్పొంగుకు వస్తుందో తెలియదు, కానీ ఈ అబ్బాయిని నేను చేసుకుంటాను అని చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఊళ్ళో వాళ్ళు కొంతమంది వద్దు అన్నారు. అతను వికలాంగుడు, అతన్ని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అని కూడా అన్నారు. అందుకే కదా ఈ అమ్మాయి పెళ్లి చేసుకోనంటోంది అని. కానీ కుదరదు, ఆ అబ్బాయిని చూస్తే చేసుకోవాలి అనే పరిస్థితి వస్తోంది. నేను తప్ప ఒప్ప అనేది ఆలోచించట్లేదు. అతని మీద నాకు అలాంటి దయా కరుణ ప్రేమ అన్నీ పుడుతున్నాయి. ఏదేమైనప్పటికీ అతన్ని నేను జీవితాంతం చూసుకుంటాను. భర్తగా పొందిన తర్వాత నేను భార్యగా అతనికి చక్కగా సేవ చేసుకుంటాను. అందులో భార్యాభర్తల బంధం గొప్పగా ఉంటుంది అని చెప్పి అతన్ని పెళ్లి చేసుకుందండి. నిజంగా ఊళ్ళో వాళ్ళు ఆ తర్వాత రియలైజ్ అయ్యారు ఈమె త్యాగానికి. పెళ్లి కొడుకు చాలా ఆనందపడ్డాడు. పెళ్లి కొడుకు కుటుంబీకులు తల్లిదండ్రులు అందరూ కూడా చాలా గర్వపడ్డారు, ఆనందపడ్డారు. ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకుంటామని చెప్పి హామీ ఇచ్చి తమ ఇంటికి తీసుకెళ్ళిపోయారు పెళ్లి అనంతరం. మొత్తానికి వాళ్ళిద్దరూ హాయిగా అన్యోన్యంగా జీవించాలి, ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించాలి అని మనం కూడా కోరుకుందాం. కామెంట్ చేయండి, మీరు కూడా ఆ ఆశీస్సులు వారికి కూడా అందుతాయని మేము ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.